రాష్ట్రంలో స్కూళ్లు పునర్ప్రారంభమయ్యాయి. దాదాపు 50 రోజుల వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాట పట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాఠశాలలు మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది కొరత కనిపిస్తుంది. పాఠశాలల్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. స్కూళ్ళు మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేట్, అదేవిధంగా ప్రభుత్వ, ఎయిడెడ్ అన్ని పాఠశాలలు కూడా మొదలైన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3770 ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ తెరుచుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా బడిబాట కార్యక్రమం ద్వారా వస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు జిల్లా కలెక్టర్, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు, మేడం, బడిబాట కార్యక్రమం ఎట్లా నిర్వహించారు? ముఖ్యంగా విద్యార్థులను చేర్పించే ప్రక్రియలో భాగంగా ఎలా ఆకర్షించారు? సో ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున 10 crores శాంక్షన్స్ ఇచ్చుకుంటూ మేము మా ఆదర్శ పాఠశాల వర్క్స్ టేకప్ చేశాము. దాని బికాస్ ఆఫ్ దాట్ 300 స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, మైనర్ రిపేర్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ టు రిపోర్ట్ దట్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లోనే ఉన్నాయి. వీఆర్ అట్ నంబర్ 1 ఇన్ ది ఎంటైర్ స్టేట్. మేము పర్సనల్గా మైసెల్ఫ్, అడిషనల్ కలెక్టర్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా పర్సూ చేశాము. సో ఈరోజు ఇంకా చూస్తే మన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని రెడీ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పేర్ ఆఫ్ యూనిఫామ్ కూడా రెడీ ఉంటుంది. మన 37,000 పేర్స్ ఆఫ్ యూనిఫామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ తయారు చేశారు. సో హ్యాపీ టు వెల్కమ్ ద చిల్డ్రన్ బ్యాక్. మేడం, మనకు ముఖ్యంగా సిబ్బంది కొరత, ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టుగా మీకు ఇంతకుముందు వాళ్ళు లేవనెత్తారు కూడా ఆ సమస్య. ఆ సమస్య పరిష్కారం కోసం ఏం చేయనున్నారు? ముఖ్యంగా స్కావెంజర్స్ కొరత కూడా ఉందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. సో ఇది ఇవి ది స్కావెంజర్ ఇష్యూ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ ఇష్యూ. ఇవి రెండు ఇష్యూస్ కొంచెం క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ స్కూల్ టు స్కూల్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ప్రతి స్కూల్లో ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉందో మేము లోకల్ గ్రామ పంచాయత్ లేకపోతే మున్సిపాలిటీతో టైఅప్ చేస్తాము రిగార్డింగ్ స్కావెంజర్ ఇష్యూ. అదర్ దెన్ దాట్ ఈ పెద్ద కాంప్లెక్సెస్లో కొంచెం డిఫరెంట్గా ప్రొసీడ్ చేయాలి. అది కూడా మేము హెడ్ మాస్టర్ అండ్ డిఓ గారికి మరి ప్లాన్ చేయమని చెప్తాం. బికాస్ దిస్ టైప్ ఆఫ్ హ్యూజ్ కాంప్లెక్సెస్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ 1,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. దట్ ఈస్ అ బిగ్ స్ట్రెంగ్త్ అండ్ శానిటేషన్ కూడా డిఫికల్ట్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేయడానికి డిఓ గారికి చెప్తాము. కమింగ్ టు ఫ్యాకల్టీ అంటే టీచర్స్ అవన్నీ ప్లానింగ్, అది కొంచెం ఓవరాల్ పిక్చర్ చూస్తే కూడా షార్టేజ్ ఆఫ్ టీచర్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇష్యూస్ ఉంటాయి. బట్ స్కూల్ టు స్కూల్ చూసేసి మనము సబ్జెక్ట్ వైజ్ రేషనలైజ్ చేయడం, కార్డర్ వైజ్ రేషనలైజ్ చేయడం అది డెఫినెట్లీ మనం చేయాలి. ఇక్కడ కూడా రిక్వెస్ట్ వచ్చింది, నేను ఒకసారి ఎగ్జామిన్ చేసేసి యాజ్ బెస్ట్ అస్ పాసిబుల్ అకామిడేట్ చేస్తాం. మర్కజ్ స్కూల్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఇది చాలా డెఫినెట్లీ ఇమీడియట్లీ రెక్టిఫై చేద్దాం. ఇక్కడ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు మన ఊరు మనబడి వర్క్స్ ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. మీరు పెద్ద పెద్ద టెండర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. దానివల్ల కొత్త వర్క్స్ టేకప్ చేయడం అంటే దాంట్లో కొన్ని కాంట్రాక్ట్ ఇష్యూస్ అండ్ టెండర్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇప్పుడు జస్ట్ హెడ్ మాస్టర్ గారు ఇంకా కొన్ని ఎమర్జెన్సీ ఇష్యూస్ కూడా తీసుకువచ్చారు. అది ఐ విల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. 50 రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో ఏమైనా శిథిలావస్థలు ఉన్న స్కూల్ అని గుర్తించారా? ఏం చెప్తారు? ఇక్కడ ఎస్ డెఫినెట్లీ కొన్ని మండల రూరల్ మండలాల్లో ఒక 1-2 స్కూల్స్ మా దృష్టికి వచ్చినాయి. అక్కడ ఎంటైర్ స్ట్రక్చర్ కాదు, ఒక 1 సింగిల్ రూమ్ అట్లా ఒక సెక్షన్ ఆఫ్ ద స్కూల్ అట్లా మా దృష్టికి వచ్చింది. కాబట్టి అది 1 సెక్షన్ అయితే మేము సెక్షన్ ఆఫ్ చేసేసి డిక్లేర్డ్ క్లోజ్డ్, అది డెమాలిషన్ కోసం ప్రొసీడ్ చేసేసాము. రెస్ట్ ఆల్ స్కూల్స్ మనం మొత్తం R&B అండ్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో ఇన్స్పెక్షన్ చేయిస్తున్నప్పుడు అలా కేసెస్ ఇప్పుడు ఫంక్షనింగ్లో లేవు. ప్రభుత్వ పాఠశాల పరిస్థితిలో ఉంటే ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల విషయంలో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నిబంధనలు ఎలా ఉన్నాయి, దాంతో పాటు ఫిట్నెస్ లేని బస్సుల విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాంట్లో చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. మాకు కూడా సెవెరల్ కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మేము డిఓ గారికి ఫార్వర్డ్ చేశాము అండ్ మాకు సెవెరల్ కేసెస్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ఇఫ్ ఎనీ కంప్లైంట్ కమ్స్ వి విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. మొత్తంగా బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని, ముఖ్యంగా స్కూళ్లలో అన్ని సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఈ 50 రోజులు సెలవులు ఏవైతే ఉన్నారో వాటిలో పరిష్కరించే ప్రయత్నం చేశామని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తా ఉన్నారు.